సాహితీ ప్రక్రియల్లో భాగంగా ఇతిహాసం అనే టాపిక్ గురించి మనం చూద్దామండి అసలు ఇతిహాసం అంటే ఏంటో మనం తెలుసుకుందాం మనము చూడాలి ఇతిహ ప్లస్ ఆసం ఇతిహాసం ఇతిహా ప్లస్ ఆసం ఇతిహాసం అని దీని వ్యుత్పత్తి అయితే ఇది ఇట్లు జరిగింది ఇది ఇట్లు జరిగింది అనే అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియ ఇది ఇట్లు జరిగింది అని అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఇతిహాసం అంటారు ఇది ఇట్లు జరిగింది అని అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియను ఇతిహాసం అంటారు చూడాలి మిత్రులారా మరి ఈ ఇతిహాసాలు ఉన్నాయో ఈ ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు గ్రంథస్థం కాకముందు ఆసు రూపంలో ఉండేవి ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఆసు రూపంలో ఉండేవి ఇతిహా ప్లస్ ఆసం ఇతిహాసం ఇది ఇట్లు జరిగింది అని అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఇతిహాసం అంటారు ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఇవి రూపంలో ఉండేవి రూపంలో ఉండేవి చూడాలి మిత్రులారా మరి ఇతిహాసాల గురించి మనం చెప్పేటప్పుడు ఇతిహాసాల్లో ఇతిహాసం ఏదైతే ఉందో ఈ ఇతిహాసంలో కథ మరియు కథనానికి కథ మరియు కథనానికి ప్రాధాన్యం ఎక్కువ కథ మరియు కథనానికి ప్రాధాన్యం అనేది ఎక్కువ ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యం ఎక్కువ అంటే కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువ ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఆశ రూపంలో ఉండేవి మరి ఇది ఇట్లు జరిగింది అని అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియ ఏది అంటే ఇతిహాసం అని మనం చెప్పుకోవాలి ఇతిహా ప్లస్ ఆసం ఇతిహాసం అని దీని యొక్క వ్యుత్పత్తి వ్యుత్పత్తి అంటే పుట్టుక మరి చూడాలి మిత్రులారా ఈ ఇతిహాసాలు ఏవైతున్నాయో ఈ ఇతిహాసాలు ఇతిహాసాలని మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఈ ఇతిహాసాలను మన పూర్వీకులు తొల్లిటి కథలు తొల్లిటి కథలు ఇతిహాసాలు మన పూర్వీకులు తొల్లిటి కథలు అని పిలిచేవారు ఇతిహాసాలను మన పూర్వీకులు ఏమని పిలిచేవారు అంటే ఇతిహాసాలను మన పూర్వీకులు తొల్లిటి కథలు అని పిలిచేవారు ఏమని పిలిచేవారు అంటే తొల్లిటి కథలు ఇక్కడ మాట చూడాలి ఈ ఇతిహాసాలకు సంబంధించి ఇంకో విషయం ఏంటి అంటే ఇతిహాసాలు మన పూర్వీకులు తొల్లిటి కథలు అని పిలిచేవారు అయితే ఇక్కడ చూడాలి ఇతిహాసాల గురించి చెప్పేటప్పుడు మన భారతీయ ఇతిహాసాలు ఏంటి అంటే చూడాలి మిత్రులారా మరి మన భారతీయ ఇతిహాసాలు మన భారతీయ ఇతిహాసాలు ఏవి అంటే భారతీయ ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు మహాభారతం ఈ భారతీయ ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు ఈ రామాయణ మహాభారతాలు ఏవైతున్నాయో ఇవి భారతీయ ఇతిహాసాలుగా పేరు పొందాయి మరి ఇతిహాసాలు అనేవి ఏవైతున్నాయో ఈ ఇతిహాసాలను పాశ్చాత్య దేశాలలో పాశ్చాత్యం దేశాలలో ఇతిహాసాలని పాశ్చాత్య దేశాలలో ఏమంటారు అంటే పాశ్చాత్య దేశాలలో ఎపిక్స్ వీటిని పాశ్చాత్య దేశాలలో ఎపిక్స్ అంటారు ఇతిహాసాలని పాశ్చాత్య దేశాలలో ఎపిక్స్ అంటారు మరి గ్రీకు అనేది ఏదైతే ఉందో ఈ గ్రీకు భాషలో రెండు ఇతిహాసాలు వచ్చాయి మిత్రులారా గ్రీకు భాషలో ఇలియడ్ ఇలియడ్ రెండు ఒడిస్సి ఈ గ్రీకులో ఇలియడ్ ఒడిస్సి అనే ఒకటి ఇలియడ్ రెండు ఒడిస్సీ అనే ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అనే ఇతిహాసాలను అనే ఇతిహాసాలను రాసినవాడు ఎవరు అంటే రాసినవాడు హోమర్ అనేవాడు రాశాడు గ్రీకు భాషలో ఇలియడ్ మరియు ఒడిస్సి అనే రెండు ఇతిహాసాలు రాసిన వాడు ఎవరు అంటే హోమర్ అనేవాడు రాశాడు అలాగే చూడాలి మిత్రులారా ఇతిహాసాలకు సంబంధించి ఇంకా ఏం చెప్తామంటే ఆంగ్లంలో ద ప్యారడైజ్ లాస్ట్ ద ప్యారడైజ్ ఆంగ్లంలో ద ప్యారడైజ్ లాస్ట్ ఈ ఆంగ్లంలో వచ్చిన ద ప్యారడైజ్ లాస్ట్ అనే ఇతిహాసం ఏదైతుందో అని ఇతిహాసాన్ని అనే ఇతిహాసాన్ని రాసినవాడు ఎవరు అంటే ఈ ఆంగ్లంలో వచ్చిన ద ప్యారడైజ్ లాస్ట్ అని ఇతిహాసం రాసినవాడు ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ జాన్ స్టూవర్ట్ మిల్టన్ అనేవాడు రాశాడు చూడాలి ఆంగ్లంలో ద ప్యారడైజ్ లాస్ట్ అని ఇతిహాసం రాసినవాడు జాన్ స్టూవర్ట్ మిల్టన్ అనేవాడు రాశాడు అలాగే చూడాలి మిత్రులరా దీని తర్వాత మనం చూసినట్లయితే ఈ ఆంగ్లంలో జాన్ స్టూవర్ట్ మిల్టన్ రాశాడు ఈ ద పారడైజ్ లాస్ట్ అని చెప్పుకున్నాం గ్రీకు భాషలో వచ్చిన ఒలియడ్ ఇలియడ్ మరియు ఒడిస్సీ అనే ఇతిహాసాలు రాసిన వాడెవరు ఎవరు అంటే హోమర్ ఇతిహాసాలని పాశ్చాత్య దేశాల్లో ఏమంటారు అంటే ఎపిక్స్ అంటారు మరి మన భారతీయ ఇతిహాసాలు ఏవి అంటే రామాయణ మహాభారతాలు ఇతిహాసాలను మన పూర్వీకులు ఏమని పిలిచేవారు అంటే తొల్లిటి కథలు అన్నారు అంటే భూమి మీద పుట్టిన తొలినాటి రాజుల కథలు కాబట్టి వీటికి తొల్లిటి కథలు అని పేరు వచ్చింది ఇతిహాసంలో రచయితలు దేనికి ప్రాధాన్యమిస్తారు అంటే ఇతిహాసంలో చూడాలి మిత్రులారా ఈ ఇతిహాసంలో రచయితలు ఇతిహాసంలో రచయితలు అనేవాళ్ళు ఎవరైతున్నారో కథ కథనానికి కథ కథనానికి ప్రాధాన్యమిస్తారు కథాకథనానికి ప్రాధాన్యం ఇస్తారు ఇతిహాసంలో రచయితలు దేనికి ప్రాధాన్యం ఇస్తారు అంటే కథాకథనానికి ప్రాధాన్యం ఇస్తారు కథ అంటే స్టోరీ కథనము అంటే స్క్రీన్ ప్లే అంటే కథ ఎంత బాగుంటుందో దానిని నడిపించే విధానం కూడా అంత బాగుండాలి మరి ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి ఆశ రూపంలో ఉండేవట అంటే గురువు గారు నోటి ద్వారా శిష్యులకు చెప్తూ ఉంటారు ఆ నోటితో చెప్పేదాన్ని శిష్యులు విని నేర్చుకొని మరలా వారు ఇంకొకరికి నోటి ద్వారా చెప్తూ ఉంటారు ఇలా ఒకరి నుంచి ఒకరికి నోటి ద్వారా వ్యాపించేవి సంక్రమించే వాటిని అవి ఆశురూపము అని పిలుస్తారు మరి ఇది ఇట్లు జరిగింది అని ఇచ్చే సాహితీ ప్రక్రియ ఏది అంటే ఇతిహాసం అని మనం చెప్పుకోవాలి మరి ఈ ఇతిహాసం సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి ఇతిహాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏంటనే చూద్దాం ఈ నిర్వచనాల్లో ఒకటి ఇతిహాసం పురావృత్తం ఈ ఇతిహాసం పురావృత్తం పురా అంటే పూర్వకాలంలో లేదా ప్రాచీన కాలంలో జరిగిన వృత్తములు అంటే కథలు అంటే పూర్వరాజుల కథ కథలు లేదా పూర్వుల చరిత్రని ఇతిహాసం అంటారు అని ఇతిహాసం పురావృతమని నిర్వచించిన వాడు అమరసింహుడు ఈ అమరసింహుడు రాసినటువంటి గ్రంథం అమర కోశం చూడాలి మరి ఇక్కడ గమనిక అమర అమరకోశం ఏదైతే ఉందో ఈ అమర కోశానికి మరొక పేరు ఉంది ఈ అమర కోశానికి మరొక పేరు ఏంటి అంటే అమర కోశానికి మరొక పేరు నామ లింగాను శాసనం అంటారు అమర కోశానికి మరో పేరు శాసనం అంటారు అలాగే చూడాలి మిత్రులరా అమరకోశానికి మరో పేరు నామలింగానుశాసనం అంటారు మరి ఇంతకీ ఈ అమర కోశం అనేది ఏదైతే ఉందో ఈ అమర కోశానికి అమర కోశానికి గురుబాల ప్రబోధిక అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు వ్యాఖ్యానం రాసినవాడు అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే లింగాభట్టు అనేవాడు రాశాడు అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు లింగాభట్టు అని చెప్పుకోవాలి ఇతిహాసం పురావృతం అన్నవాడెవరు అమరసింహుడు అమరసింహుడు ఏ గ్రంథం రాశాడు అమరకోశం అమరకోశానికి మరో పేరేంటి నామలింగానుశాసనం అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే లింగాభట్టు అనేవాడు రాశాడండి తర్వాత చూడాలి దేవాసుర దేవాసుర సంయుక్త సంయుక్త ఆసన్ దేవాసుర సంయుక్త ఆసన్ అని ఇతిహాసాన్ని నిర్వచించినటువంటి వాడు ఎవరు అంటే విద్యారణ్యుడు విద్యారణ్యుడు దేవ అంటే దేవతలు అసుర అంటే రాక్షసులు వీరి యొక్క కథతో కూడినది వీరి యొక్క కథతో కూడింది ఇతిహాసం అని చెప్పొచ్చని దేవాసుర సంయుక్త ఆసన్ అన్నవాడు విద్యారణ్యుడు मूड़ शास्त्र रूप शास्त्र चुना शास्त्र रूप रूप काव्य छायान्वयी <laughs> ఇతిహాసం శాస్త్రరూప కావ్యశ్చాయాన్వయీ ఇతిహాసం అన్నవాడు ఎవరు అంటే నిర్వచించినవాడు ఆనందవర్ధనుడు ఈ మాట అన్నవాడు ఎవరు అంటే ఆనందవర్ధనుడు అలాగే చూడాలి పురాణం పురాణమితివృత్తం

ఇతిహాసం పురాణం ఇతివృత్తం ధర్మసుదాహరణం ఉపాఖ్యానం ధర్మశాస్త్రంచ అర్ధశాస్త్రంచ ఇతిహాసం అన్నవాడు ఎవరు అంటే ఈ మాట అన్నవాడు కౌటిల్యుడు లేదా ఈ మాట అన్నటువంటి వాడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు పురాణము ఇతివృత్తము ఉదాహరణము ఉపాఖ్యానము ధర్మశాస్త్రము చే ఇతిహాసం అన్నవాడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు అంటే ఇక్కడ చూసుకోవాలి అంటే ఇతిహాసంలో పురాణం ఉంటుంది ఇతిహాసంలో ఇతివృత్తం ఉంటుంది ఇతిహాసంలో ఉదాహరణ ఉంటుంది ఇతిహాసంలో ఉపాఖ్యానం ఉంటుంది ఇతిహాసంలో ధర్మశాస్త్రం అర్ధశాస్త్రం ఇలా అన్ని విషయాలు ఉంటాయని చెప్పినవాడు కౌటిల్యుడు లేదా ఎవరంటే చూడాలి మిత్రులరా కౌటిల్యుడు అన్నారు ఈ కౌటిల్యుడు లేదా చాణిక్యుడు ఇతడు అర్ధ శాస్త్రమని గ్రంథం రాశాడు తర్వాత చూడాలి మిత్రులారా దీని తర్వాత మనం చూసినట్లయితే నాలుగు చూడాలి ధర్మార్థ కామ మోక్షములతో కూడి కథాయుక్తమైన కథాయుక్తమైన పూర్వవృత్తం ఇతిహాసం ఈ మాట అన్నటువంటి వారు ఎవరు అంటే దివాకర్ల వెంకటావధాని ధర్మార్థ కామమోక్షాలతో కూడి ఉన్న కథావృత్తము కథాయుక్తమైన పూర్వ వృత్తమే ఇతిహాసము అని చెప్పినవాడు దివాకర్ల వెంకటావధాని దీని తర్వాత ఐదు చూడాలి మిత్రులరా పూర్వ చరిత్ర పూర్వ చరిత్ర నిబంధన ప్రాయమైనను ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం ఈ మాట అన్నవారు జీవి సుబ్రహ్మణ్యం పూర్వ చరిత్ర నిబంధన ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం అన్నవారు జీవి సుబ్రహ్మణ్యం ధర్మార్థ కామమోక్షాలతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తమే ఇతిహాసం అన్నవాడు దివాకర్ల వెంకటావధాని అన్నారు చూడాలి అలాగే చూసినట్లయితే చివరగా ఒక రాజవంశానికి ఒక జాతికో చెందిన ఒక రాజవంశానికో ఒక జాతికో చెందిన ఒక రాజవంశానికో ఒక జాతికో చెందిన చారిత్రకమైన చారిత్రకమైన కదగలది ఇతిహాసం ఒక రాజవంశానికో జాతికో చెందిన చారిత్రకమైన కథగలది ఇతిహాసం అన్నవారు ఈ మాట అన్నటువంటి వారు ఎవరు అంటే పింగలి లక్ష్మీకాంతం అన్నారు చూడాలి ఒక్కసారి చూసినట్లయితే ఇతిహాసం పురావృత్తం అన్నవాడు అమరసింహుడు దేవాసుర సంయుక్త ఆసన్ అన్నవాడు విద్యారణ్యుడు శాస్త్రరూప కావ్యశ్చాయాన్వయీ ఇతిహాసం అన్నవాడు ఆనందవర్ధనుడు అదేవిధంగా పురాణం ఇతివృత్తం ఉదాహరణం ఉపాఖ్యానం ధర్మశాస్త్రంచ ఇతిహాసం అని ఇతిహాసం నిర్వచించిన వాడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు ధర్మార్థ కామమోక్షాలతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తమే ఇతిహాసం అన్నవాడు దివాకర్ల వెంకటావధాని పూర్వచరిత్ర నిబంధన ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం అన్నవాడు జీవి సుబ్రహ్మణ్యం మరి ఒక రాజవంశానికో లేదా ఒక జాతికు చెందిన చారిత్రకమైన కథగలది ఇతిహాసం అన్నవాడు పెంగలి లక్ష్మీకాంతం దీని తర్వాత మనం చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ చూడాలి మనము మనకి ఇతిహాసాలన్నాం మొదటిగా రామాయణం దీని గురించి మనం మాట్లాడుకుందాం చూడాలి మిత్రుల మరి రామాయణం అనేది ఏదైతే ఉందో ఈ రామాయణాన్ని సంస్కృతంలో సంస్కృతంలో వాల్మీకి వాల్మీకి మహర్షి ఆరు కాండలు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడు చూడాలి రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడు కాబట్టి వాల్మీకి రామాయణం రామాయణం సప్తమ కాండ అన్నారు ఏడు కాండలు కానీ వాల్మీకి మహర్షి రామాయణంలో ఆరు కాండలే లభిస్తున్నాయి ఏడో కాండ ప్రక్షిప్తం అంటే కొందరు వాల్మీకి రాశాడని లేదు కొందరు వేరొకరు రాసి వాల్మీకి పేరు పెట్టారని చెప్తున్నారు ఏదైనా వాల్మీకి మహర్షి రామాయణంలో ఆరు కాండలే ఉన్నాయి ఏడో కాండ ఉత్తరకాండ అనేది కనిపించలేదు అది ప్రక్షిప్తంగా ఉంది కాబట్టి రామాయణం ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు ఇంతకీ రామాయణ కాండలు ఉన్నాయో చూద్దాం ఈ రామాయణ కాండలు ఈ రామాయణ కాండల గురించి చెప్తే చూడండి దీన్ని ఒక కోడ్ పెట్టుకోండి బాక్సు అని బిఏ కేఎస్యు ఇలా బాక్సు సింపుల్గా ఒక్కోడు బి అంటే మొదటిది రామాయణంలో బాలకాండ ఆ అంటే ఏ అంటే అయోధ్యకాండ ఏ అనగా అయోధ్యకాండ మళ్ళీ ఏ అంటే అరణ్యకాండ కే అంటే కిష్కిందకాండ ఎస్ అంటే సుందరకాండ యు అంటే ఇక్కడ యుద్ధకాండ చూడాలి మిత్రులారా రామాయణం వాల్మీకి రామాయణము ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించబడింది బి అంటే బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కింద కాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ మరి వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో కాండ ఏది అంటే ఉత్తరకాండ వాల్మీకి రామాయణంలో లేని కాండ ఏది అంటే ఉత్తరకాండగా మనం చెప్పుకోవాలి ఇంతకీ రామాయణం ఏదైతే ఉందో చూడాలి ఈ వాల్మీకి అన్నాము ఈ వాల్మీకి ఆశ్రమం ఈ వాల్మీకి ఆశ్రమం ఏదైతే ఉందో ఇది తమసా నది తీరంలో కలదు వాల్మీకి ఆశ్రమం ఏ నదీ తీరంలో ఉంది అంటే తమసా నదీ తీరంలో ఉంది మరి వాల్మీకి రామాయణంలోని ఛందస్సు ఏది అంటే ఈ వాల్మీకి రాసిన రామాయణంలోని ఛందస్సు ఏది అంటే అనుష్టుప్ ఛందస్సు వాల్మీకి రామాయణంలోని ఛందస్సు పేరు అనుష్ ఛందస్సు మరి రామాయణం అనేది ఏదైతే ఉందో ఈ రామాయణానికి ఇతర పేర్లున్నాయి రామాయణానికి ఇతర పేర్లు సీతాయాం సీతాయాం చరితం చరితం అలాగే పౌలస్త్యవధ అని కూడా దీనికి పిలుస్తారు చూడాలి వాల్మీకి రామాయణంలో లేని కాండ ఏది అంటే ఉత్తరకాండ మరి వాల్మీకి రామ ఆశ్రమం ఏ నదీ తీరంలో ఉంది అంటే తమసా నదీ తీరంలో ఉంది వాల్మీకి రామాయణము ఏ ఛందస్సులో రచించబడింది అంటే అనుష్ ఛందస్సులో రచించబడింది మరి రామాయణానికి ఇతర పేర్లు ఏది అంటే సీతాయాం చరితం మరియు పౌలస్థ్యవధ అనే పేర్లు కూడా దీనికి ఉన్నాయండి ఇంతకీ చూడాలి మిత్రులారా రామాయణం గురించి మనం చర్చించేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకోవాలి అసలు ఏంటి రామాయణం గురించి చెప్పేటప్పుడు అసలు వాల్మీకి అన్నారు వల్మీకము అంటే అర్థం ఏంటంటే వల్మీకము అనగా అర్థం వల్మీకము అనగా పుట్ట అని అర్థం వల్మీకము అనగా అర్థం పుట్ట అంటే ఓసారి ఏడుగురు మహర్షులు అనేవారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నారట ఈ ఏడుగురు మహర్షులు అడవి ప్రయాణం చేస్తుంటే మహర్షులు వారికి ఈ వాల్మీకి అనేవాడు అంటే అంతకు పూర్వం పేరు ఇతనికి ఇంకో పేరుండేది వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు అతని వృత్తి బోయేవాడు బోయ వృత్తి మరి కులంలో పుట్టిన ఈ వాల్మీకి అనే ఆయన ఏడుగురు మహర్షుల్ని అడ్డగించి ఏయ్ మీ వద్ద ఏముందో ఇవ్వండి లేదా మీ దగ్గర నగలు కానీ ఆభరణాలు కానీ బంగారం కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి లేదా మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడట అప్పుడు నాయన నువ్వు మూర్ఖుల్లా ఉన్నావు మా దగ్గర ఏముంటుంది మేము వేద వేదాంగాలు చదివినటువంటి మునులము ఋషులము మా దగ్గర కాస్త కూస్తూ మేము చదువుకున్నటువంటి చదువు వల్ల కొంత జ్ఞానము అంత ఎంతో తపశ్శక్తి మా దగ్గర ఉన్నాయో తప్పితే మా దగ్గర ఏముంటుందని చెప్పి అడిగారట లేదు లేదు మీరు ఏదో దాస్తున్నట్లున్నారే మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి లేదా చంపేస్తానని కొంచెం కటువుగా మొరటుగా ప్రవర్తించారట వారితో అప్పుడు వారందరూ చెప్పారట ఏమని చెప్పారట నాయనా నువ్వు చేసేది చాలా పాపం ఈ పాపపు కూడు మా దగ్గర నిజంగా నువ్వు దొంగతనం చేసి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి మీ తల్లిదండ్రులని నీ భార్య పిల్లల్ని పెంచి పోషిస్తున్నావు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా నిన్ను క్షమించరు కాదు కూడదంటే వెళ్ళి అడుగు అని అన్నారట వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగాడంట నాయన తల్లిదండ్రులకి నమస్కారం చేసి అమ్మ నాన్న నేను రోజు దొంగతనం చేసి అందరినీ అందరినీ దోచుకొని ఆ డబ్బులతో మిమ్మల్ని పోషిస్తున్నాను మీకు అది సంతోషమైన చీ దుర్మార్ కూడా ఇంత పాపటి కూడు నాకు పెడుతున్నావు అని వాళ్ళు అసహించుకున్నారడు భార్యా బిడ్డలు కూడా అలాగే అసహించుకున్నారు అప్పుడు తన తప్పు తాను తెలుసుకుని వచ్చి మహర్షులు యొక్క పాదాల మీద పడి నేను మంచిగా మారుతాను నా జీవితానికి మీరు ఒక మార్గం చూపండి అని అడిగాడట అప్పుడు వారు తారక రామ మంత్రాన్ని వారికి బోధించడం జరిగింది వాల్మీకి శ్రీ రామ రామ रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने अनरट श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामा वरानने श्रीराम राम रामानि रामा रामा ఎవరైతే మూడుసార్లు భక్తిపూర్వకంగా హృదయంలో ప్రార్థిస్తారో ఆ భక్తిపూర్వకంగా వారు ప్రార్థించినటువంటి ఆ రామనామం అనేది తత్తుల్యం అంటే నామాల ఫలితం ఇస్తుందని చెప్పారట అప్పుడు ఈ రత్నాకరుడు అనేవాడు ఓ చెట్టు కింద కూర్చొని రామ 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 రామాన్ని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండేవాడట తపస్సు చేస్తూ కాలక్రమంలో అతని మీద ఎత్తైన పుట్టలు పుట్టాయట ఆ పుట్టల అడుగు భాగంలో ఉండి రామ రామ రామని జపిస్తూ ఉండేవాడట కొంతకాలానికి ఆ రామనామం జపం వలన అతనిలో ఉన్న అజ్ఞానమంతా తొలగిపోయి సంపూర్ణ విజ్ఞానవంతుడయ్యాక అయ్యాక ఆ వల్మీకము అంటే పుట్టని చీల్చుకొని బయటకు వచ్చాడట ఈ రకంగా వల్మీకము నుంచి పుట్టినవాడు కాబట్టి అతనికి వాల్మీకి అని పేరు వచ్చింది కాబట్టి వాల్మీకి అనేవాడు ఎవరైతుందో చూడాలి ఇక్కడ వల్మీకం అంటే పుట్ట ఈ వల్మీకము నుండి ఈ వాల్మీకము నుండి పుట్టినవాడు ఈ వాల్మీకిము నుండి పుట్టినవాడు వాల్మీకి ఈ వాల్మీకి ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి అసలు పేరు ఏంది అంటే ఈ వాల్మీకి యొక్క అసలు పేరు రత్నాకరుడు ఇతని వృత్తి ఏంటి అంటే బోయవాడు అతని వృత్తి ఏంటి అంటే బోయవాడు మరి దీని తర్వాత మనం చూసినట్లయితే మరి రామాయణం గురించి చెప్తున్నాం ఈ రామాయణం అనేది ఏదైతే ఉందో ఈ రామాయణం అనేది సూర్యవంశ రాజుల చరిత్ర రామాయణం ఏ వంశరాజుల చరిత్ర అంటే సూర్యవంశరాజుల చరిత్ర మరి సూర్య వంశానికి గల పేర్లు ఏంటి అంటే ఇతనికి దీనికి భాను వంశము అంటారు భానుడు అంటే సూర్యుడు ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా ఇక్ష్వాక వంశం అంటారు ఇదే వంశాన్ని రఘు మహారాజు పాలించాడు కాబట్టి రఘువంశం అని కూడా అంటారు కాబట్టి సూర్యవంశానికి ఇతర పేర్లుగా మనం భానువంశము ఇక్ష్వాక వంశము రఘువంశం కూడా చెప్పవచ్చు అయితే చూడాలి మిత్రులారా మరి రామాయణంలో ఈ రామాయణంలో నాయకుడు ఎవరు అంటే రామాయణంలో నాయకుడు శ్రీరాముడు రాముడు ఒక్కడే అంటే రాముడు ఒక్కడే నాయకుడు కాబట్టి ఈ రామాయణం అనే గ్రంథం ఏదైతే ఉందో రామాయణాన్ని ఏక నాయకాశ్రయం ఏకనాయకాశ్రయం అంటారు అంటే ఒకడే నాయకుడు ఉంటే దానిని ఏకనాయకాశ్రయం అని అంటారు ఒకే నాయకుడు ఉంటే దాన్ని ఏకనాయకాశ్రయం అంటారు చూడాలి మరి ఎంత గొప్పది రామాయణం ఎంత ఆదర్శవంతమైనది రామాయణము అంటే అద్భుతమైనది ఓసారి లంకా పట్టణాన్ని ఆంజనేయుడు అంటే రావణాసురుడితో యుద్ధం జరిగిన తరువాత శ్రీరాముడు రావణ్ణి వధించేశాడు రావణ వధానంతరం లంకాపట్టణాన్ని ఆంజనేయుడు తన తోకతో నిప్పంటించి మొత్తం తగలపెట్టేశాడు కాల్చేశాడు మొత్తం కాలిబూడుదైపోయినటువంటి లంకాపట్నం ఏదైతే ఉందో ఈ పట్టణాన్ని చూసి ఎవరు చూశాడు లక్ష్మణుడు చూసి రాముడి పాదాల మీద పడి అన్నయ్యా నీకు పరిపాలించుకోవడానికి అయోధ్య నగరం ఉంది కదా దానిని నువ్వు చూసుకో మరి కాలి బూడిదైపోయిన ఈ లంకాపట్నం నా రెండు కళ్ళకి కూడా ఎలా కనిపిస్తుంది అంటే బంగారుమయంగా స్వర్ణమయంగా కనిపిస్తుంది ఈ ప్రాంతాన్ని నేను మళ్ళీ పరిపాలిస్తాను అన్నాడట దీన్ని పునర్నిర్మించి ఈ ప్రాంతాన్ని నేను పాలిస్తాను అన్నాడట అప్పుడు రాముడు మాట చెప్తాడు అపి స్వర్ణమయీ లంక నమే రోచితే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడట అపి స్వర్ణమయీ లంక నమే రోచితే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఓ లక్ష్మణ కంటికి ఈ లంకాపట్నం స్వర్ణమయి అంటే బంగారుమయంగా కనిపిస్తున్నప్పటికీ జనని అంటే మనకు జన్మనిచ్చిన తల్లి జన్మభూమి అంటే మనం పుట్టిన ఊరు ఈ రెండు స్వర్గాదపి అంటే స్వర్గము కన్నా గరీయసి అనగా గొప్పవి అని చెప్పాడట అంటే కన్న తల్లి పుట్టిన ఊరు ఈ రెండు స్వర్గం కన్నా గరీయసి అంటే గొప్పవి కాబట్టి అటువంటి తల్లిని మన తల్లి అయినటువంటి కౌశల్యని మన తల్లిదండ్రుల్ని మనం పుట్టిన ఊరు అయోధ్యని మరిచి పరాయి వాళ్ళకు ఆ డబ్బుల కోసం ఆస్తుల కోసం ఆ ప్రాంతాల కోసం మనం కొట్లాడడం తగదని చెప్పాడట ఈ మాటతో రాముడు చెప్పిన మాటతో ఆ లక్ష్మణుడు తన యొక్క ఆలోచనని విరమించుకోవడం జరిగింది అంటే ఎప్పుడు రాముడికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరిత్రణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు అంటే కృష్ణుడి యొక్క అవతారాలు అంటే విష్ణుమూర్తి వచ్చిన అవతారాల్లో రామావతారం ఒకటి ఏ అవతారమైనా ప్రతి అవతారంలో కూడా పరిత్రణాయ సాధువునాం పరిత్రణాయ సాధునాం అంటే సాధువులనగా మంచి వారి యొక్క రక్షణ కొరకు వినాశాయస దుష్కృతం అంటే దుష్టుల యొక్క వినాశనం కొరకు నేను సంభవామి అంటే అవతరిస్తాను యుగే యుగే అంటే ప్రతి యుగంలో అంటాడు కృష్ణ భగవానుడు అంటే భగవద్గీతలు కృష్ణుడు అంటే ఏ యుగంలో భగవంతుని యొక్క అవతారమైనా ఆ యుగంలో ఉన్న చెడుని అంతం చేయడానికి మాత్రమే ఆ అవతార పురుషుడు అవతరించాడని మనము గ్రహించాలి కాబట్టి కృష్ణావతారంలో కంసుణ్ణి చంపాడు రామావతారంలో రావణుణ్ణి వదిలించాడు అలాగే ఇంకో అవతారం వచ్చేసరికి ప్రతి అవతారంలో ఒక్కొక్కరిని వామనావతారమీ బలిచక్రవర్తిని అనిచాడు ఇలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది అనమాట కాబట్టి రామాయణంలో శ్రీరాముడు నాయకుడు రామాయణంలో రాముడు ఒక్కడే కాబట్టి ఇది ఏకనాయకాశ్రయమైనది అని మనం గ్రహించాలి మరి తర్వాత దశరథ మహారాజు ఈ దశరథ మహారాజు సంతానం కోసం దశరథ మహారాజు సంతానం కోసం చేసిన చేసిన యాగం ఏంటి అంటే దశరథుడి సంతానం కోసం చేసిన యాగం పుత్రకామేష్టి దశరథుడి సంతానం కోసం చేసిన యాగం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు అయితే చూడాలి మిత్రులారు ఇక్కడ దశరథుని భార్యలు ఎవరు అంటే దశరథుని భార్యలు ఒకటి కౌసల్య రెండు కైకేయి మూడు సుమిత్ర కౌసల్య కైకేయి సుమిత్ర ఈ ముగ్గురు దశరథుని భార్యలు మరి కౌసల్య కుమారుడు కౌసల్య కుమారుడు ఎవరు అంటే శ్రీరాముడు శ్రీరాముని యొక్క భార్య ఎవరు అంటే సీత ఇవుడు జనకుడు పెంచాడు కాబట్టి జానకి అయ్యింది మిథిలానగర రాజకుమార్తె కాబట్టి మైథిలి అయ్యింది భూమి నుంచి పుట్టడం చేత వైదేహి అంటారు లేదా భూమి దున్నేటప్పుడు దొరికింది కాబట్టి వీటికి మరో పేరు నాగేటి చాలు అని కూడా అంటారు ఈ రకంగా సీత జనకుడు పెంచాడు కాబట్టి జానకి మిథిలానగర రాజకుమార్తె కాబట్టి మైథిలి మరియు వైదేహం నుండి పుట్టింది కాబట్టి భూమి నుంచి పుట్టింది కాటి వైదేహి లేదా భూమి దున్నేటప్పుడు నాగులతో దున్నేటప్పుడు దొరికింది కాబట్టి నాగేటి చాలని కూడా అంటారు మరి తర్వాత కౌశల్య తర్వాత చూడాలి మనకి రెండు కైకేయి ఈ కైకేయి యొక్క కుమారుడు ఎవరు అంటే కైకేయి కుమారుడు భరతుడు ఈ భరతుడు అనేవాడు వేరు భారతదేశాన్ని పాలించిన భరతుడు అతడు వేరు ఆ భరతుడు చంద్రవంశపు అయినటువంటి శకుంతలా దుష్యంతుల కుమారుడైన భరతుడు భారతదేశాన్ని పాలించాడు కైకేయి కుమారుడైన భరతుడు రామాయణంలో ఉన్న భరతుడు భారతదేశాన్ని పాలించాడని మనం చెప్పుకోవడదు మరి ఈ భరతుని యొక్క భార్య ఎవరు అంటే మాండవి తర్వాత సుమిత్ర ఎవరైతే ఉన్నారో ఈ సుమిత్ర యొక్క కుమారులు సుమిత్ర యొక్క కుమారులు ఇద్దరున్నారు ఒకటి లక్ష్మణుడు ఈ లక్ష్మణుడు తర్వాత రెండు శత్రజ్ఞుడు లక్ష్మణుడు భార్య పేరు శృతకీర్తి అంటారు సారీ లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ అంటారు క్షత్రజ్ఞుడి యొక్క భార్య పేరు శృతకీర్తి అంటారు ఈ రకంగా దశరథుని భార్యల ముగ్గురు కౌసల్య కైకేయి సుమిత్ర కౌసల్య కుమారుడు శ్రీరాముడు కౌసల్యా సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తజే ఉత్ నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం అంటారు అంటే కౌసల్యాసుపుత్రుడవైన రామ ఉత్తిష్ట అంటే లే నరశార్ధూల ఈ నరుల్ని పరిపాలించడానికి శార్ధూల అంటే పులిలా కదిలిరా అని దాంట్లో అర్థం ఉంది సుప్రభాతంలో చెప్తాం మనం కాటి కౌశల్య కుమారుడు శ్రీరాముడు శ్రీరాముడు భార్య సీత కైకేయి కుమారుడు భరతుడు భరదని యొక్క భార్య పేరు మాండవి తర్వాత సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు లక్ష్మణుడు భార్య ఉర్మిళ రెండోవాడు శత్రజ్ఞుడు ఇతని భార్య పేరు శృతకీర్తి అంటారు మరి దీని తర్వాత చూసినట్లయితే లంకాధిపతి ఎవరు అంటే లంకాధిపతి రావణుడు చూడాలి మిత్రులరా రావణుడి సోదరులు ఎవరు అంటే రావణుడి సోదరులు విభీషణుడు మరియు రావణుడి యొక్క సోదరులు కుంభకర్ణుడు విభీషణుడు మరియు కుంభకర్ణుడు రావణుడి సోదరులు విభీషణుడు కుంభకర్ణుడు మరి రావణుడి సోదరి ఎవరు అంటే సోదరి పేరు రావణుడి యొక్క సోదరి పేరు సోర్పనఖ రావణుడి యొక్క సోదరి పేరు శూర్పణ మరి రావణుడి ఎవరైతే ఉన్నాడో ఈ రావణుడి యొక్క భార్య పేరు మండోదరి అంటారు రావణుడి భార్య పేరు ఎవరు అంటే రావణుని యొక్క భార్య పేరు మండోదరి చూడాలి మిత్రులరా మరి రావణుడి కుమారుడు ఉన్నాడు ఈ రావణుడి కుమారుడి పేరు ఏం పేరు అంటే మేఘనాథుడు రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు లేదా రావణుడి కుమారుడి పేరు ఇంద్రజిత్తు అని కూడా అంటారు మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు అంటారు రావణుడి భార్య పేరు మండోదరి రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు మరి లంక ఏదైతే ఉందో ఈ లంక కాపలాదారిని ఎవరు అంటే కాపలాదారిని లంకిని అనే రాక్షసి లంక కాపలాధారిని లంకీని మరింతకీ లంకా పట్టణ ఈ లంకా పట్టణ నిర్మాత ఎవరు అంటే ఈ లంకా పట్టణాన్ని నిర్మించిన వాడు మయుడు అనేవాడు నిర్మించాడు మయుడు నిర్మించాడు రావణుడు అంటే ఎందుకు పేరు వచ్చిందట ఓసారి ఇతడు ఏం చేశాడు అంటే శివుడు కైలాసగిరి పర్వతం మీద ఉన్నప్పుడు తపస్సు ఇతను శివుని కోసం ఎంతసేపటికి శివుడు ప్రత్యక్షం పోయేసరి కోపం వచ్చి కైలాసగిరి పర్వతాన్నే పెలించేస్తారని కింద చేపెట్టాడట ఎత్తేస్తుంటే శివుడు తన పాదంతో ఒక్క తొక్కు తొక్కాడట మరి కింద ఉన్నటువంటి తన చేతులు రెండు నలిగిపోయేటప్పుడు ఆ బాధని తట్టుకోలేక విపరీతమైనటువంటి ఏడుపుతో శబ్దం చేశాడట రావము అంటే శబ్దం ఆ రావం చేశాడు కాబట్టి రావణుడు అనిపించుకున్నాడు లంకాధిపతి రావణుడు రావణుడి సోదరులు విభీషణుడు మరియు కుంభకర్ణుడు రావణుడి యొక్క సోదరి పేరు శూర్పణక రావణుడి భార్య పేరు మండోదరి రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తుడు మరియు లంక కాపలాధారిని ఎవరంటే లంకిని లంకా పట్టణ నిర్మాత ఎవరు అంటే మయుడు అని మనం చెప్పుకోవాలి దీని తర్వాత తెలుగులో వచ్చిన రామాయణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం చూడాలి మిత్రులారా మరి రంగనాథ రామాయణం వచ్చింది రంగనాథ రామాయణం ఈ రంగనాథ రామాయణం ప్రత్యేకత ఏంటి అంటే ఇది తొలి తెలుగు తొలి తెలుగు రామాయణం తొలి తెలుగు రామాయణం తర్వాత తొలి తెలుగు ద్విపద రామాయణం తొలి తెలుగు ద్విపద రామాయణం తండ్రి పేరున వెలసిన రామాయణం తండ్రి పేరుని వెలిసిన రామాయణంతో పాటు ఇంకా ఏముంది అంటే తండ్రి పేరుని వెలిసిన రామాయణం తండ్రి పేరుని వెలిసిన రామాయణంతో పాటు తోలుబొమ్మలాటవారు ప్రదర్శించి రామాయణం చూడాలి మిత్రులారు ఇక్కడ తొలి తెలుగు రామాయణం అడిగినాం తొలి తెలుగు ద్విపద రామాయణం అడిగినాం తెలుగులో తండ్రి పేరు మీద రాసిన మొదటి రామాయణం తోలు బొమ్మలాట వారు ప్రదర్శించే రామాయణం మీద అడిగినాం వీటన్నిటికీ కూడా ఆన్సరు రంగనాథ రామాయణం వీటన్నిటికి ఆన్సర్ ఏంటంటే రంగనాథ రామాయణం మరి రంగనాథ రామాయణం రాసినటువంటి రచయిత ఎవరు అంటే దీన్ని రాసినవాడు గోనబుద్ధారెడ్డి రాశాడు గోణబుద్ధారెడ్డి కాలం ఎప్పుడు అంటే ఇతడు పదమూడవ శతాబ్దం అని చెందినవాడు శతాబ్దం ఎవరైతే ఉన్నారో ఈ గోణ బుద్ధారెడ్డి తండ్రి ఎవరు అంటే తండ్రి పేరు విఠల రంగనాథుడు ఈ తన తండ్రి విఠల రంగనాథుడి పేరు మీద మా తండ్రి మరణిస్తే రంగనాథుడి పేరు మీద ఇది రంగనాథరామాయణం రాశాడు అలాగే గోన బుద్ధారెడ్డి బుద్ధారెడ్డి కాకతీయులకు ఇతడు కాకతీయులకు సామంత రాజు గోన బుద్ధారెడ్డి ఎవరికి రాజు అంటే కాకతీయులకు సామంతరాజు రచయిత గోనబుద్దారెడ్డి కాలం పదమూడవ శతాబ్దం అలాగే గోనబుద్ధారెడ్డి తండ్రి విఠల రంగనాథుడు గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు అంటే ఇతడు గోనబుద్ధారెడ్డి కాకతీయులకు సామంతరాజుగా పిల పేర్కొనబడ్డాడు అలాగే ఈ గోన బుద్ధారెడ్డి ఏ ప్రాంతము వాడు అంటే ఈ గోనబుద్ధారెడ్డి ఏ ప్రాంతం వాడు అంటే కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ రాయచూర్ ప్రాంతం వాడు కర్ణాటక ప్రాంతంలోని రాయచూర్ ప్రాంతం వాడు మరి గోనబుద్దారెడ్డి ఏదైతే ఉందో ఈ గోన బుద్ధారెడ్డి ఈ బుద్ధారెడ్డి ఏదైతే ఉందో ఈ గోనబుద్దారెడ్డి పాలించిన రాజ్యం గోనబుద్దారెడ్డి పాలించిన రాజ్యం ఏది అంటే ఈ పాలించిన రాజ్యము పేరు వర్ధమానపురం ఈ వర్ధమానపురమే నేటి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురమే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని నంది వడ్డెమాన్ గోనబుద్ధారెడ్డి ఏ ప్రాంతం వాడు అంటే రాయచూర్ కర్ణాటకం గోనబుద్ధారెడ్డి పాలించిన రాజ్యం వర్ధమానపురం నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని నంది వడ్డెమాన్ నంది వడ్డెమాన్ మరి ఇంక ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి చూడ నంది వడ్డెమాన్ మరి గోనబుద్ధారెడ్డి గురించి చెప్తున్నాను గోనబుద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ గోనబుద్దారెడ్డి గోణబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో గోణబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో ఈ యుద్ధకాండ ఏదైతే ఉందో యుద్ధకాండ వరకు రాశాడు యుద్ధకాండ వరకు రాశాడు మరి ఈ రంగనాథ రామాయణంలోని చివరి ఉత్తరఖండను చివరి ఉత్తరఖండను రాసిన గోనబుద్దారెడ్డి కుమారులు ఎవరు అంటే కాచ భూపతి విఠలనాథుడు రంగనాథ రామాయణంలోని చివర ఉత్తరాఖండను రాసిన వాడు ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచభూపతి విఠలనాథుడు చూడాలి మరి తొలి తెలుగు జంట కవులు అలాగే తొలి తెలుగు సోదర కవులు తొలి తెలుగు జంటకవులు లేదా తొలి తెలుగు సోదర జంట కవులు ఎవరు అంటే కాచభూపతి లేదా విఠలనాథుడు కాచభూపతి లేదా విఠలనాథుడు తెలుగులో మొట్టమొదటి జంటకవులు లేదా తొలి తెలుగు సోదర జంట కవులు కూడా ఎవరు అంటే కాచభూపతి లేదా విఠలనాథుడు చూడాలి గోనబుద్ధారెడ్డి ఏ ప్రాంతం వాడు అంటే రాయచూర్ ప్రాంతం వాడు ఎవరికి సామంతరాజు అంటే సామంత సామంతరాజు మరి గోనబుద్ధారెడ్డి పాలించిన రాజ్యం ఏది అంటే వర్ధమానపురం అదే నేటి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నందివడ్డెమాన్ అనే గ్రామం మరి ఇతడు యుద్ధకాండ వరకు రాశాడట చివర ఉత్తరకాండను అతని కుమారులైన కాచిభూపతి విఠలనాథుడు రాశాడట అలాగే కాలనేమి కాలనేమి మరియు జంబుమాలి మరియు సులోచన సులోచన మొదలైన మొదలైన అవాల్మీకాంశాలు మొదలైన అవాల్మీకాంశాలు గలది గలది ఏది అంటే కాలనేమి జంబుమాలి సులోచన మొదలైన అవాల్మీకాంశాలు కలిగినది అంటే వాల్మీకి రామాయణంలో లేనివి అందుకే వీడికి అవాల్మీకాలు అన్నారు కాలనేమి వృత్తాంతం జంబుమాలి వృత్తాంతం సులోచన మొదలైన అవాల్మీక అంశాలు గలది ఏది అంటే ఇది రంగనాథ రామాయణం మరి చివరగా బుద్ధారెడ్డి ఈ బుద్ధారెడ్డి గురించి తెలిపే శాసనం ఏది అంటే ఇతని గురించి తెలిపే శాసనం బోధవూరు బోధవూరు శాసనం గోనబుద్ధారెడ్డి గురించి అతడు రంగనాథ రామాయణం గురించి తెలిపే శాసనం బోధవూరు శాసనం ఇతని గురించి తెలుపుతుంది ఇది రంగనాథ రామాయణం గురించి తెలుగులో మొదటి రామాయణం అడిగిన తెలుగులో మొదటి ద్విపద రామాయణం అడిగిన ఎందుకంటే ఇది ద్విపద అనే ఛందస్సులో రాయబడింది కాబట్టి తొలి తెలుగు ద్విపద రామాయణం శ్రీరామభూపాలుడు పట్టాభిషిక్తుడై కొలు ఉండగా భరత సౌమిత్రి వరుస సేవలు చేయగా ఈ రకంగా ఈ ద్విపద పాడుకోవడానికి విలుగా ఉంటుంది అందుకే ద్విపదలో రాశాడు తండ్రి పేరును వచ్చిన రామాయణం కానీ బొమ్మలాట వారు ప్రదర్శించే రామాయణం అడిగినా ఏదడిగినా కానీ మనము రంగనాథ రామాయణమే చెప్పుకోవాలి ఇది రంగనాథ రామాయణం గురించి ఈ రంగనాథ రామాయణం తర్వాత రెండోది మనం మరొక రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం తెలుగులో వచ్చిన రామాయణాలు ఒకటి ముఖ్యమైనది దీని తర్వాత రెండు మొల్ల రామాయణం ఒకటి చూసుకోవాలి మొల్ల రామాయణం చూడండి రచయిత ఎవరు అంటే ఆతుకూరి మొల్ల ఈ మొల్ల స్వగ్రామం ఎవరు అంటే మొల్ల నెల్లూరు జిల్లాలోని గోపవరంలో జన్మించింది గోపవరం గ్రామం మరి మొల్ల ఎవరి భక్తురాలు అంటే ఈ మొల్ల శ్రీరాముడి భక్తురాలు మరి మొల్ల కాలం ఏంటి అంటే పదహారవ శతాబ్దం కాలం పదహారవ శతాబ్దం మరి మొల్ల తండ్రి కేసన శెట్టి ఈ కేసన శెట్టి శెట్టి ఎవరి భక్తుడు అంటే మొల్ల తండ్రి శెట్టి శివుని భక్తుడు మరి మొల్ల అనేది ఎవరైతే ఉందో ఈ మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే మొల్ల శ్రీనాథునికి శ్రీనాథుడుకు సమకాలికరాలు చూడాలి మొల్ల రామాయణం రాసింది ఆతుకూరి మొల్ల మరి స్వగ్రామం ఏంటి అంటే మొల్ల రాసింది కాబట్టి మొల్ల రామాయణం అని పేరు వచ్చింది మరి మొల్ల స్వగ్రామం ఏ ఊరు అంటే నెల్లూరు జిల్లాలో ఉన్న గోపవరం అనే గ్రామంలో జన్మించిందట మరి మొల్ల ఎవరి భక్తురాలు అంటే శ్రీరాముడి భక్తురాలు మొల్ల యొక్క కాలం పదహారో శతాబ్దం మొల్ల తండ్రి కేసన శెట్టి ఎవరి భక్తుడు అంటే శివుని భక్తుడు మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే శ్రీనాథుడికి సమకాలికురలాడు మళ్ళీ తొలి తెలుగు తొలి తెలుగు సంక్షిప్త రామాయణం తొలి తెలుగు సంక్షిప్త రామాయణం ఏది అంటే మొల్ల రామాయణం తర్వాత మొల్ల రామాయణం ఏదైతే ఉందో చూడాలి మిత్రులారా ఈ మొల్ల రామాయణానికి ఈ మొల్ల రామాయణానికి మరొక పేరు ఉంది దీనికి మరో పేరు కంద రామాయణం మొల్ల రామాయణానికి మరో పేరు ఏం పేరు అంటే కంద రామాయణం మళ్ళీ మొల్ల రామాయణంలోని మొల్ల రామాయణంలోని పద్య గద్యాలు ఎన్ని అంటే ఈ మొల్ల రామాయణంలోని పద్య గద్యాలు ఎనిమిది వందల డెబ్భై రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయిన రచన ఏది అంటే మొల్ల రామాయణం రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయినటువంటి రచన మొల్ల రామాయణం మరి తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి మొల్ల తెలుగులో రామాయణం రాసిన మొదటి కవిత్రి ఎవరు అంటే మొల్ల చూడాలి ఒక్కసారి రచయిత మొల్ల రామాయణం రామాయణమే రాసింది మొల్ల రాయడం చేత మొల్ల రామాయణం అయింది ఈవిడ నెల్లూరు జిల్లాలోని గోపవరం అనే గ్రామంలో జన్మించింది మొల్ల శ్రీరాముడి యొక్క భక్తురాలు మొల్ల రచన కాలం ఎప్పుడు అంటే మొల్ల ఏ శతాబ్దం అంటే పదిహేను వందల ముప్పై అనగా మరి దాదాపు పదహారవ శతాబ్దానికి చెందినది అలాగే మొల్ల తండ్రి కేశనశెట్టి ఎవరి భక్తుడు అంటే తండ్రి శివుడి భక్తుడు మళ్ళా ఎవరికి సమకాలికరాలు అంటే శ్రీనాథుడికి సమకాలికరాలు తొలి తెలుగు సంక్షిప్త రామాయణం ఏది అంటే మరి తెలుగులో మొట్టమొదటి సంక్షిప్త రామాయణము మొల్ల రామాయణం అలాగే సంక్షిప్త అనొచ్చు లేదా సంగ్రహానికి కూడా అనొచ్చు అలాగే చూసినట్లయితే తొలి తెలుగు సంక్షిప్త లేదా సంగ్రహ రామాయణం మొల్ల రామాయణం సంక్షిప్త లేదా సంగ్రహ రామాయణం ఏది అంటే మొల్ల రామాయణం చూడాలి మొల్ల రామాయణానికి మరో పేరు కంద రామాయణం అంటారు మొల్ల రామాయణంలో పద్య గద్యాలు ఏంటంటే ఎనిమిది వందల డెబ్భై రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయిన రచనం మొల్ల రామాయణం తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయత్రి ఎవరు అంటే మొల్ల అలాగే చూడాలి చూడండి గుహుడు పాత్ర ఏదైతే ఉందో ఈ గుహుడు పాత్ర ఈ గుహుడు పాత్రను విలక్షణంగా విలక్షణంగా తీర్చిదిద్దిన తీర్చిదిద్దినది ఎవరు అంటే తీర్చిదిద్దినది మొల్ల గుళ్ళు గుహుడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దింది ఎవరు అంటే మొల్ల మొల్ల రామాయణం మొల్ల రామాయణం గోడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దిన రామాయణం మొల రామాయణం అలాగే ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు అని హనుమంతుడు పలికిన మాటలు ఏ కాండలోనివి అంటే మొల్ల రామాయణంలో సుందర కాండలోనివి నన్ను ఎవరేం చేయలేరని అహంకారంతో ఉన్నటువంటి రావణుడి గురించి ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు కపులగూడి యురుగతి రానయ్యి ఉన్నాడు అని ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు అని హనుమంతుడు పలికిన మాటలు మొల్ల రామాయణంలో ఏకాండలోనివి అంటే సుందరకాండ మరి గుహుడు అనేవాడు పడవ నడిపినటువంటి ఒక నావికుడు శ్రీరాముడు అక్కడికి వెళ్ళి పడవ నది దాటాలనేసి ప్రయత్నం చేశాడు అయ్యా శ్రీరామచంద్ర ప్రభు నీ వచ్చిన పడవ ఎక్కొద్దు అని ఈ నావికుడు అయినటువంటి నడిపినటువంటి నావ నడిపినటువంటి వాడు నావికుడు అంటారు మరి ఈ నావికుడైనటువంటి గుహుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాముడి యొక్క పాదాలు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కడిగాడట అయ్యా నీ యొక్క పాదములు తాకి గతంలో ఒక రాయి అహల్యగా మారిపోయింది నీ పాదము తాకి మళ్ళీ ఈ పడవ అనేది నా ఈ పడవ అనేది ఏ రాయిగానో మరి మారిపోతే నేను నా పిల్లల్ని పోషించేదట్లా పెంచేదట్లా అని అడిగాడట అప్పుడు శ్రీరాముడు మిన్న కుడ్డిపోయాడట సరే నువ్వు గొప్పవాడివి నీతో పోరాడేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని రాముడికి తన దోషుడితో నీళ్ళు తీసుకెళ్ళి పాదాలు కడిగాడట అంటే ఈ రకంగా వాస్తవానికి గుహుడు మూలంలో అంటే వాల్మీకి రామాయణంలో నిషాద అనే దేశానికి రాజుగా చెప్పబడ్డాడు కానీ మొల్ల రామాయణంలో ఇతడు పడవ నడిపిన నావికుడిగా చిత్రించింది అంటే ఈ రకంగా గుహుడు పాత్ర ద్వారా శ్రీరాముడి పాద పద్మాలను కడిగినటువంటి పరమ భక్తురాలు ఎవరంటే మనము మొల్లగా మనం చెప్పుకోవచ్చు అలాగే మనం చూసినట్లయితే చూడాలి ఈ మొల్ల గురించి చెప్పేటప్పుడు త్రిజట వృత్తాంతం పెక్కు ఇతర రామాయణాలు పెక్కు ఇతర రామాయణాలలో లేని త్రిజట వృత్తాంతం గలది టెక్కు ఇతర రామాయణాలలో లేని త్రిజట వృత్తాంతం గలది ఏది అంటే మొల్ల రామాయణం ఏంటి త్రిజట వృత్తాంతం రావణాసురుడి యొక్క కొలువులో ఉన్న ఒక రాక్షస స్త్రీ అయితే ఈవిడికి త్రిజట అని ఆవిడికి కలొచ్చి స్వప్నము అంటే కల వచ్చి ఇలా చెప్పింది అయ్యా రావణ శ్రీరాముడి యొక్క భార్యని సీతని నీవు అపహరించుకుని వచ్చావు అతను చాలా సామర్థ్యం కలిగిన వాడు మహాత్ముడు గొప్పవాడు అతనికి తిరుగులేనటువంటి వ్యక్తి అటువంటి మహానుభావుడి యొక్క భార్యని అపహరించుకురావడం చాలా తప్పు చేశావు నాకు గత రాత్రి నిద్రలో కలొచ్చింది రాముడు వచ్చినట్లు నిన్ను సంహరించినట్లు లంకా పట్టణాన్ని మొత్తం ఆంజనేయుడు నాశనం చేసినట్లు కలొచ్చింది నిజంగా జరుగుతుందేమో అది అతను గొప్పవాడు వెళ్ళి క్షమాపణలు అడిగి అతని భార్యల నతల్ని అప్పగిస్తే కరుణామయుడు ఖచ్చితంగా నిన్ను కనుకరిస్తాడని చెప్పి చెప్పింది ఇది త్రిజట వృత్తాంతం అలాగే చూడాలి మిత్రులారా తేనె శోక నోరు తీయనగు రీతిగా కవిత్వం ఉండాలన్నది తేనె శోక నోరు తీయనగు రీతిగా కవిత్వం ఉండాలన్నది ఎవరు అంటే మొల్ల అంటే నోటిలో తేనె వేస్తే ఎంత తీయగా ఉంటుందో ఆ రకంగా కవిత్వం ఉండాలట మరి మోగ చెవిటి వారికి ముచ్చటగా కవిత్వం ఉండకూడదు అని ఈ మాట కూడా ఎవరన్నది అంటే మొల్ల మోగవారికి చెవిటి వారికి ముచ్చటగా కవిత్వం ఉండకూడదు అన్నది కూడా ఎవరు అంటే మొల్ల అలాగే చదువంగానే హృదయంగమయమైన చదువంగనే హృదయంగమయమైన అర్థమును ప్రసాదించడిదే అచ్చపు కవిత్వమన్నవాడు అచ్చపు కవిత్వం అన్నది మొల్ల చదవంగానే చదవగానే హృదయానికి అత్తుకునే అర్థము ప్రసాదించేటది అచ్చపు కవిత్వం అన్నది ఎవరు అంటే మొల్ల చూడండి మొల్ల ప్రతిభా పాండిత్యాలను తెలిపే వర్ణన మొల్ల ప్రతిభా పాండిత్యాలను తెలిపే వర్ణన సాకేతపుర వర్ణన సాకేతపురము అంటే అయోధ్య పట్టణం అని మనం గమనించాలి చూడాలి మిత్రుల అలాగే ఇంకొక మాట చూసినట్లయితే సుడిగోని సుడిగోని రామపాదములు సోకిన నొక రాయి కాంతనయ్యనట సుడిగొని రామపాదములు సోకిన సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి పాదములు సోకిన ధూళి వహించి నొక రాయి కాంత కాంతనయ్యనట అనే ప్రసిద్ధ పద్యము గల రచన మొల్ల రామాయణం సుడిగొని రమపాదములు సోకిన వహించి నొక రాయి కాంత అయ్యనట అంటే రాముని యొక్క పాదము తాకి ఒక రాయి కాంత అయ్యిందటని ఈ పద్యం ఏం గ్రంథంలో ఉంది అంటే మొల్ల రామాయణం చూడాలి ఒక్కసారి మనం చూసినట్లయితే మొల్ల రామాయణం ఎవరు రాశారు అంటే ఆతుకూరి మొల్ల మల్ల స్వగ్రామం నెల్లూరు జిల్లాలో ఉన్న గోపవరంలో పుట్టింది మొల్ల ఎవరి భక్తురాలు అంటే శ్రీరాముడి భక్తురాలు కాలం పదహారో శతాబ్దం మొల్ల తండ్రి కేశనశెట్టి ఎవరి భక్తుడు అంటే శివుని భక్తుడు మల్ల ఎవరికి సమకాలికరాలు అంటే శ్రీనాథుడికి సమకాలికరాలు తొలి తెలుగు సంక్షిప్త లేదా సంగ్రహ రామాయణం ఏది అంటే మొల్ల రామాయణం మొల్ల రామాయణానికి మరో పేరు కంద రామాయణం అంటారు మొల్ల రామాయణంలోని పద్య గద్యాలు ఎన్ని ఉంటాయంటే సుమారు పద్యాలు ఎనిమిది వందల అలాగే మొల్ల రాశిలో చిన్నదైనా సరే మొల్ల రామాయణంలోని పద్యాలు ఎన్ని అంటే ఎనిమిది వందల డెబ్బైగా మనం చెప్పుకోవచ్చు మరి రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయిన రచన మొల్ల రామాయణం తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి మొల్ల గుహుడు పాత్ర అనేది ఏదైతే ఉందో చూడండి ఇక్కడ తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి మొల్ల గుర్తుపెట్టుకోవాలి ఈ గుహుడు పాత్రని విలక్షణంగా తీర్చిదిద్దినది ఎవరు అంటే మొల్ల రామాయణం గొలాగే మొల్ల రామాయణం ఉన్నా తీర్చిదిద్దినది ఎవరు అంటే మొల్ల తీర్చిదిద్దిన రచన అనొచ్చు మనం గూడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దిన రచన మొల్లరామాయణం ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు అని హనుమంతుడు పలికిన మాటలు ఏ కాండలోనివి అంటే సుందరకాండ పెక్కు ఇతర రామాయణాల్లో లేని త్రిశట వృత్తాంతం కలిగినది ఏది అంటే మొల్లరామాయణం మొల్లరామాయణంలో ఇది కనిపిస్తుంది త్రిశట వృత్తాంతం తేనె శోక నోరు తీయనగుగా తీయనగు రీతిగా కవిత్వం ఉండాలన్నది ఎవరు మొల్ల మొగ చెవిటి వారి ముచ్చటగా కవిత్వం ఉండకూడదని ఎవరు చెప్పింది మొల్ల మరి చదువంగనే హృదయంగమయమైన చదువంగనే హృదయంగమయమైన అర్ధమును ప్రసాదించడదే అచ్చపు కవిత్వం అన్నది మొల్ల మొల్ల ప్రతిభా పాండిత్యాలు తెలిపే రచన సాకేతపుర వర్ణన సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి నొక రాయి కాంత అయ్యనటని ప్రసిద్ధ పద్యముగల రచన மொலராமாயணம் இது மொழராமாயணம் குறி